పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయా? చాలామంది పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి, మీ ఆ కోసం కొన్ని టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు వ్యూవర్స్. నేను డాక్టర్ సుజాత వెలంగి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, విమెన్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఎలా ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా ప్లాన్ చేసుకుంటే హైయెస్ట్ సక్సెస్ వస్తుంది, వీటికి రిలేటెడ్ వీడియోస్ని నేను ఈ ఛానల్ ద్వారా ఫర్టిలిటీ రిలేటెడ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ బీ అ పార్ట్ ఆఫ్ మై జర్నీ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్, లైకింగ్ అండ్ షేరింగ్ మై వీడియోస్, సో దట్ వీ కెన్ స్ప్రెడ్ దిస్ అవేర్నెస్. ఇంకెక్కువ మందికి ఈ ఛానల్ రీచ్ అవ్వాలి అంటే మీ వంతు మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో మీకు, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావటానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? యంగ్ గర్ల్స్ కొంతమంది అడుగుతుంటారు, నా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తే నాకు తర్వాత ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. సో ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మీరు భయపడాలా, లేదా ఏ రకంగా దీన్ని ట్యాకిల్ చేయొచ్చు, దీనికి రిలేటెడ్గా కొన్ని సింపుల్ టిప్స్ ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ముందు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? రెగ్యులర్ పీరియడ్స్ మనకి ఎప్పుడు కూడా 21 డేస్ నుంచి 35 డేస్ వరకు వచ్చే రేంజ్ని రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. ఎప్పుడు కూడా నార్మల్ అందరికీ 28 డేస్ సైకిల్ రావాలి అనేది లేదు. కొంతమందికి 21 డేస్కి పీరియడ్స్ రావచ్చు, కొంతమందికి 35 డేస్కి రావచ్చు. రెగ్యులర్ పీరియడ్స్ అన్నప్పుడు ఎప్పుడైనా ఒకే టైంకి పీరియడ్స్ రావటం. సో ఒక 1 or 2 డేస్ వేరియేషన్ ఉండొచ్చు, అంటే ఈ మంత్ 28 డేస్కి వచ్చి నెక్స్ట్ మంత్ 30 డేస్కి రావచ్చు, దాని ముందు మంత్ 26 డేస్కి రావచ్చు. స్టిల్ ఇట్ ఈస్ నార్మల్. అదే పీరియడ్స్ ఒకే మంత్లో 2 సార్లు వస్తున్నాయి, 15 డేస్, 16 డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి, అది అబ్నార్మల్. కొంతమందికి 2-3 నెలలకి కూడా పీరియడ్స్ రావు. కొంతమందికి పీరియడ్స్ అసలు టాబ్లెట్ వేసుకుంటేనే వస్తూ ఉంటుంది. సో ఇట్లా ఆ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు అనే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. దీంట్లో మనం కొన్ని లక్షణాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా పీరియడ్స్ అనేది, రెగ్యులరైజేషన్ అనేది మీ యొక్క రీప్రొడక్టివ్ ఫంక్షన్, ప్రైమరీ ఫంక్షన్, అంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు పుట్టడం అనే ప్రైమరీ రీప్రొడక్టివ్ ఫంక్షన్కి ఒక మిర్రర్ లాగా చూసుకోండి. సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటే యువర్ రీప్రొడక్టివ్ ఫంక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజ్ హెల్దీ అన్నమాట. అయితే ఇక్కడ కొంతమందికి స్టార్టింగ్లో 30 డేస్, 28 డేస్ పీరియడ్స్ వచ్చి ఉంటాయి. కొంతకాలం నుంచి, అంటే మేబీ 6 నెలల నుంచి, 4 నెలల నుంచి ఇట్లాగా ఆ పీరియడ్స్ లోగా 26 రోజులు, 25 రోజులు, 24 రోజులు ఇట్లా తగ్గిపోకుండా ముందు ముందుకు వస్తూ ఉంటాయి. 1-2 డేస్ తగ్గుతున్నాయి అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇట్లా పీరియడ్స్ తక్కువగా షార్టెన్ అవుతున్నప్పుడు సైకిల్స్ మాత్రం అస్సలు డిలే చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ది పీరియడ్స్ స్లో స్లోగా షార్ట్న్ అవుతుంది. అంటే ఒక మంత్ 28 డేస్ వచ్చి, ఈ మంత్ 26 డేస్ వచ్చి, నెక్స్ట్ మంత్ 28-30 డేస్ వస్తుంది అనుకోండి, పర్వాలేదు. కానీ ఈ మంత్ మీకు 30 డేస్ వచ్చి, నెక్స్ట్ మంత్ 28 డేస్, తర్వాత 26 డేస్, తర్వాత 24-23 డేస్కి అట్లా స్లోగా తగ్గిపోయి ఆ 24-26 డేస్ దగ్గర ఆగిపోయినాయి అనుకుంటే మాత్రం అది వార్నింగ్ సైన్, మీరు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఎగ్స్ తగ్గిపోయే ఛాన్సెస్, ఎగ్ రిజర్వ్ తగ్గిపోయే ఛాన్సెస్, ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎగ్స్ తగ్గిపోతున్నప్పుడు మనకి ఇట్లా షార్ట్ సైకిల్స్ వస్తాయి. ఇక మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వివరాల్లోకి వెళ్తే, ఎక్కువగా ప్రతి 6 మందిలో ఒకరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో మనకి థైరాయిడ్ సమస్య కానీ, పీసీఓడి నీటి బుడగల సమస్యలు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు, మనం దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూసుకునేది లైఫ్ స్టైల్ చేంజెస్, నిద్ర. కనీసం 7 to 8 hours స్లీప్ ఉందా లేదా, హ్యాబిచువల్ స్వీట్ అలవాటు చేసుకోవాలన్నమాట నిద్ర అనేది. సో ఇదేంటంటే, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకునేలాగా చూసుకోవాలి. 11 గంటలు దాటిన తర్వాత పడుకోవటం అనే అలవాటుని తగ్గించుకోవాలి. వీలైనంత వరకు బిఫోర్, దానికన్నా ముందే పడుకునేలాగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ స్లీప్ నిద్ర సరిగ్గా ఉండటంతో పాటు రైట్ ఫుడ్, నేను డైట్ చేయండి, మంచి డైట్ ప్లాన్ ఉంటుంది, ప్లాన్ తీసుకోండి, ఇట్లా కన్నా కూడా మీరు తీసుకునే ఫుడ్లో రైట్ ఫుడ్ తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో ఒక హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఒక పావంతు ప్లేట్లో ప్రోటీన్ కంటెంట్, కొంచెం కార్బోహైడ్రేట్స్. సో ఇట్లా మీ డైట్లో కొన్ని మార్పులు,
ఎక్కువ మంది లేట్ నైట్ బిర్యానీలు తినేయటము, బయట నుంచి ఆర్డర్ చేసుకుని తీసుకోవటం, కూల్ డ్రింక్స్ తీసుకోవటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి మీకు కనుక అటువంటి డైటరీ హ్యాబిట్స్ ఉంటే వాటిని కొంతవరకు హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్లోకి మార్చుకోండి. అంటే అన్నీ తినటం మానేసేయండి అని కాదు, మీ క్వాంటిటీ ఆఫ్ డైట్ బాగుండాలి కానీ దాంట్లో మంచి క్వాలిటీ ఉండాలి. సో అన్ని న్యూట్రియంట్స్ సమతుల ఆహారం ఉండేలాగా మీరు తీసుకున్నప్పుడు, మీ డైట్లో చేంజెస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పీరియడ్ రెగ్యులారిటీస్ చూస్తుంటాం. ఎక్కువగా నాకు ఈ పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని కాల్స్ కానీ కాంటాక్ట్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా యుఎస్ వెళ్ళిన వాళ్ళు, మనకి మాస్టర్స్ చేసుకోవడానికి పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయినాక యుఎస్ వెళ్తారు కదా, 1 ఇయర్ తర్వాత హాలిడేస్కి వస్తారు, కనీసం ఒక 10 కేజెస్ వెయిట్ పెరిగిపోతారు. ఇక్కడ ఉండగా మంచిగా వచ్చే పీరియడ్స్ అక్కడికి వెళ్ళాక పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోయింది. సో అడ్జస్ట్మెంట్, ఫుడ్ అలవాట్లో అడ్జస్ట్ అవటం, ఇక్కడ చక్కగా ఇంట్లో మమ్మీ వండి పెడితే తిని అక్కడికి వెళ్ళి ఏం తినాలో తెలియక రకరకాల ఫుడ్స్ అన్నీ జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండటము, సరిగ్గా నిద్ర లేకపోవటం, వర్క్ స్టడీ ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, వీటన్నిటి వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీని మనం చూస్తూ ఉంటాం. సింపుల్ చేంజెస్, ఒక నెల పాటు వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుని, డైట్లో మార్పులు చేసుకుని, మంచి ఎక్సర్సైజ్, స్లీప్ ప్యాటర్ను, ఇక్కడికి వస్తే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ టిప్స్లో మీరు చూసుకోవాల్సింది సరిగ్గా నిద్రపోవటం, రైట్ ఫుడ్ తీసుకోవటం, దాంతోపాటు కొంత అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కనీసం రోజుకి ఒక 60 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్కిప్పింగ్ కూడా చాలా హెల్ప్ అవుద్ది. మనం చల్లగా ఉంది బయటకు వెళ్ళలేము అని అనుకునే కన్నా ఇంట్లోనే చక్కగా స్కిప్పింగ్ చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్ యోగా చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలు ప్లాన్ చేసుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా మీ యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవటం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా ఈ యంగ్ గర్ల్స్ ముఖ్యంగా మీకు ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు ఈ సింపుల్ చేంజెస్ చేసుకుని మీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుని, అంటే ఇప్పుడు వెయిట్ తగ్గండి అంటే చాలామంది ఆడపిల్లలు నాజుగ్గా ఉండాలి, సన్నగా ఉండాలి అనుకుని అసలు తినటం మానేస్తూ ఉంటారు, బ్లడ్ లెవెల్స్ తగ్గిపోయి రక్తహీనత వచ్చేస్తూ ఉంటుంది. సో గుడ్ ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుని మీ బాడీ, మీ వెయిట్ మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మీ హెల్తీ స్టేటస్కి రిఫ్లెక్షనే మీ యొక్క పీరియడ్స్. సో ఆటోమేటిక్గా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చేస్తుంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, సింపుల్గా మీరు ఇంట్లో వాడుకుంటున్న డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, మనకి ఎటువంటి ప్రికాషన్స్ వలన మార్పులు రావట్లేదు, వైద్యుల పర్యవేక్షణలో, ప్రాపర్ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో, చాలామంది చాలా సోషల్ మీడియాలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు కమ్ అండ్ సే మనకి ఇవన్నీ తగ్గటానికి, న్యూట్రిషనల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రివర్స్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎస్, ఇవన్నీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు కానీ ఒక డాక్టర్ కన్సల్టేషను, మీకు ఏంటి మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి గల కారణం ఏంటి అనేది పిన్ పాయింట్ చేయించుకుని, హార్మోన్ టెస్ట్, స్కాన్, డాక్టర్ కన్సల్టేషన్తో చూసుకుని అప్పుడు దానికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా యాడ్ చేసుకోవాలి, యోగా ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ విల్ కరెక్ట్ యువర్ పీరియడ్స్ అండ్ మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవటానికి మీరు మీ సైడ్ నుంచి ఈ టిప్స్ ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.